పదమూడవ అధ్యాయము ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరూసుము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును ఇదే సైన్యముల అధిపతి యొక్క యహోవాకు ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకమును రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతను మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును ఎవడైనను ఇక ప్రవచనము పలుక భూని ఎడల ఎడలా వాని కన్న తల్లిదండ్రులు నీవు యహోవా నామమును అబద్ధము పలుకుచున్నావే వికను బ్రతిక తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనము పలుకగా వాని కన్న తల్లిదండ్రులే వాని పూడిచెదురు ఆ దినమున తాను పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించట మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొనిన యొద్ద షేద్యపు పని చేయవాడనయునను నీ చేతులకు గాయములేమని వారడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంటి నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యముల అధిపతి యహోవా వాక్కు గొర్రెలు చెదిరిపోవున్నట్లు కాపరిని హతము చేయుము చిన్నవారి మీద నేను నా హస్తమునుంచిదును ఇదే యహోవా వాక్కు దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చెత్తరు మూడవ భాగం వారు శేషింతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుదును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామను బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును ఎహోవా మా దేవుడని వారు చెప్పుదురు